ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఒక 5 సంవత్సరాల కిందట ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే విజయవాడ బస్ స్టాండ్ బాగుండేది. ఇప్పుడు అలాంటి ఎయిర్పోర్ట్ చూడండి. మీ విశాఖపట్నంలో కడతారటువంటి ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్, బస్సు వెళ్ళడానికి దారి లేనటువంటి కర్నూలులో రాయలసీమలో ఎయిర్పోర్ట్, కడపలో ఎయిర్పోర్ట్, ప్రాణాలు తీసేసి వాడు జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్. అక్కడ ప్రాణాలు తీయడమే వచ్చు, మేము ఎయిర్పోర్ట్ చేస్తాం. ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్, నువ్వు రోడ్లు అయిపోయా బాబు, రోడ్లు లేవు చాలు, నీ జిల్లా పరిషత్ రోడ్లు లేవు, ఆర్ఎండ్బి రోడ్లు లేవు, ఎయిర్పోర్ట్లు మేము చూసుకుంటాం, మేము ఆల్రెడీ చూసుకుంటున్నాం. ప్రతి అంశానికి భారతీయ జనతా పార్టీ రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇది. అన్ని మాడ్యూల్స్ ని ప్రజల కోసం ఎంపిక చేసుకున్న వ్యవస్థ ఇది భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ. అవన్నీ జరిగేవి కాదు. ఈ ఉద్యోగస్తుల ఇష్యూ పక్క పోదు కాబట్టి ఇప్పుడు 26 జిల్లాలు ప్రకటన వచ్చేసింది. దాని మీద కొట్టుకుంటాం కదా ఇప్పుడు, ఇంకా ముందుకెళ్ళి ఏ పార్టీ అని అంటూ ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఏదో ప్రవేశపెడతా. ఇవన్నీ మనం చూస్తున్నవే. ఫ్యామిలీ పార్టీలు మాడ్యూల్స్ ఇలాగే ఉంటాయి. ఇంప్లిమెంట్ చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇవ్వాలి కాదు, 14 నుంచి ఉన్న ఆలోచన. ప్రభుత్వం వేళ ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే, ఇంకా చాలా చేయాలి కదా. ఉద్యోగస్తుల యొక్క పిఆర్సీ సంగతి ఏంటి, దాన్ని కూడా సమాధానం చెప్పాలి కదా. పార్లమెంట్ సంబంధించి పెట్టిన జిల్లాలో కొన్ని మారిపోతుంది, మీరు ఆల్రెడీ చెప్పారు, తూర్పుగోదావరి వివాదాలు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, దాని వివాదాలు అనకుండా వాళ్ళ కోరికలు అంటున్నారు. ఆ కోరికలు పరిష్కరించడం కోసం మీరు నిర్ణయం అప్పుడే తీసుకోవద్దు. జిల్లాలు ఇన్ ప్రిన్సిపల్ గా ప్రకటించండి, ఎక్కడ సెంటరు, ఏ పేరు, ఎవరెవరు ఎక్కడ దగ్గర, ఇవన్నీ వర్కౌట్ చేయండి. ఎస్, పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, 7 అసెంబ్లీలు తిరగాలి, ఒక కమిటీ వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఒక కమిటీని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. తప్పకుండా పెట్టాలి. ఎన్టీఆర్ గారి జిల్లా పెట్టాలి, అలానే మన అల్లూరు సీతారామరాజు జిల్లా పెట్టాలి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలి, తెన్నేటి విశ్వనాథం గారి పేరు పెట్టాలి, అట్లానే ఆంధ్ర కేసు గారి పేరు పెట్టాలి. ఇట్లా రకరకాల అభిప్రాయాలు ప్రజలు చెప్తున్నారు, అవి వినాలంటున్నాను. నాకు 151 వచ్చింది కాబట్టి, మీరు అందరూ ఓటు వేశారు కాబట్టి నాకు పట్టా ఇచ్చారని ఆయన అనుకోవాల్సిన అవసరం లేదంటున్నా. ఎవండి, ఎవరిని నేను కాదను, ఎవరి అభిప్రాయాన్ని మనం తోచుకొచ్చొద్దు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవడానికి కమిటీ వేయమని చెప్తున్నా. ఇంతమంది పేరు పెట్టగాలేంది, దంగా గారి పేరు పెట్టొద్దని నేను ఎందుకంటాను? ప్రజల కోరికను ఏమండి, ప్రజలు డిమాండ్ అది, అది కాబట్టి ప్రజలు ఇలాంటివి అనేకమైన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు వినమంటున్నాను ఈ ప్రభుత్వాన్ని, కమిటీని కాన్స్టిట్యూట్ చేయమంటున్నాను. చర్చ రాజకీయ పార్టీలు కాదు, ప్రజలతో చర్చ చేయమంటున్నాను. మా అభిప్రాయం ఇన్ ప్రిన్సిపల్ చెప్పాము, మేమే మాట్లాడాము ఈ జిల్లాల గురించి. మా మేనిఫెస్టోలో హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉండగా మాట్లాడినటువంటి అంశం 14లో, ఇది మా ఎజెండా చెప్పడానికి నేనేమి ఇబ్బంది పడ్డాం. ఏమండి, నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్య, దీనికి అన్నింటికి కూడా
డబ్బు లేనటువంటి అడ్డదారులు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అప్పులు చేస్తున్నారు అలాంటప్పుడు ఈ ఇబ్బందులన్నీ ప్రజలు ఎదుర్కొంటారు నిరుద్యోగులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు ఎదుర్కొంటారు దీని పరిష్కారం నేను ఏం చెప్పాను ధైర్యమైనటువంటి పరిష్కారం ఇది ఒకే ఒక్కటి సినిమాలో జరిగినట్లుగా జరగాలి ఆంధ్ర రాష్ట్రంలో ఈ గన్నులన్నీ ఆడవేంటండి నా ఎంటనే రద్దు చేయాలి మొట్టమొదటి సంతకం అయి ఉండాలి ఎక్కడెవరు ఆడదా కొండల మేపలు గీసేస్తాడా శివకుర్తిలో వెళ్ళి కూర్చుంటారా ఎవరు ఇది ఎర్ర చంద్రవాణి ఈవేళ విచ్చలవిడిగా కొట్టుగా అమ్మేసుకుంటారా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగం మీద పట్టును కోల్పోయింది ఈవేళ ప్రభుత్వం అది డెవలప్మెంట్ కి విఘాతం గంజాయి రోజు పేల్చేడు అనండి గంజాయి పట్టు ఇప్పుడు వచ్చి గంజాయి నిలబడి నిడుపుదల చేయడానికి ఈ ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు అది ఎవరన్నా చైనా నుంచి మన బోటలోకి వస్తే సైనికుడు వెళ్ళి వెంటనే పట్టేస్తున్నాడు కానీ మీరు గంజాయిని పట్టుకోలేదు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అని అడుగుతున్నాను నేను మీరంటే భయం లేక మీరు బలహీనులు చెప్పండి ఎంతకాలం గంజాయి ఉంటుంటే పట్టుకోలేనటువంటి పరిస్థితి క్యాజువల్ పార్టీలు ఇవన్నీ కూడా సీరియస్ గా లేదు మా యోగి దగ్గర పెట్టండి గంజాయి ఉంది ఏమవ్వాలో చదువుతాడు ఈడ నిజాయితీ పనులు అయితే ఇలాంటివి జరగవు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయి గంజాయి జరుగుద్ది రకరకాల విద్యలు జరుగుతాయి థ్యాంక్ యూ అండి ఏమండి ఉద్యమం అక్కర్లే స్టీల్ ప్లాంట్ అక్కడే పెడతాం మేము డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఉండాలి ఇంకా అభివృద్ధి చేయాలని ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా తుంపాకు షుగర్ ఫ్యాక్టరీలా మూతపడిపోయిందా చోడవరం షుగర్ ఫ్యాక్టరీలా మూతపడిపోయిందా అక్కడ ఎక్కడో షుగర్ ఫ్యాక్టరీ ఉంది బైకిరాపేట లో దాన్ని ఏమైనా అమ్మేయాలని డెసిషన్ తీసుకుందా ఇవన్నీ అమ్మేస్తున్నారు కదా విజయనగరం జిల్లాలో ఈ మధ్యకాలంలో ఏదో చూసిన స్థలం అమ్మి డబ్బిచ్చేస్తానంటాడు బొత్స సత్యనారాయణ స్థలం అమ్మేసి డబ్బిచ్చేస్తానంట ఇవన్నీ జరిగిపోతున్నాయి డైరీలు అమ్మేసారు డైరీలు పెట్టేసుకున్నారు మేమేం అమ్మలేదు అక్కడే ఉంది ఓ 15-16 సంవత్సరాల నుంచి దానికి డబ్బు నష్టం జరిగితే దానికి అప్పటి నుంచి భరిస్తూ వస్తున్నాం ఎక్కడన్నా ముస్యమా షుగర్ ఫ్యాక్టరీలా కానీ స్పిన్నింగ్ మిల్లులా కానీ డైరీలులా కానీ ఎన్ని ఆడ అమ్మేసుకున్నారు కదా ఆళ్ళే డైరీలు పెట్టేసుకున్నారు కదా ప్రైవేటైజేషన్ ఆళ్ళకి చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది జగన్మోహన్ రెడ్డి జిల్లాలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయింది కడపంతా తెలుస్తుంది చిత్తూరు అంతా తెలుస్తుంది మేము స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాం అలాగే ఉండాలని చెప్తాం మా యొక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము కూడా చెప్తున్నాం మేము కూడా చెప్పాం అమిత్ షా గారిని కలిసాం స్టీల్ మినిస్టర్ని కలిసాం మాధవ్ గారు విష్ణుకుమార్ రాజు గారు మేము వెళ్ళి కలిసాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఒక ప్రాంత ప్రజల మనోభావాల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా దారుణం గౌరవ సోమవీర్రాజు గారు సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో మన బై ఎలక్షన్స్లో అనేక రోజులు గడిపిన వ్యక్తి తను ఉద్దేశపూర్వకంగా మాట్లాడా తన పార్టీ స్టాండా లేకపోతే ఆయన వ్యక్తిగత స్టాండా అన్నటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి కడప ప్రజలు మనుషులు చంపుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవసరమా అని మాట్లాడతాడు చాలా ఆయన పైన మీలాగా అసభ్యంగా కానీ ఒక ప్రాంత మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే సంస్కృతి మాది కాదు కాబట్టి నేను ఏ ఒక్కరి గురించి మాట్లాడను కానీ మా మనోభావాలను అంత కించపరిచే విధంగా మాట్లాడినందుకు తీవ్రంగా నిరసన తెలియచేస్తూ వెంటనే క్షమాపణ చెప్తే గౌరవంగా ఉంటుంది అని చెప్పి గౌరవనీయులైనటువంటి సోమవీరాజు గారిని విన్నవిస్తున్నాను ఎక్కడండి మనుషుని చంపే పరిస్థితి మీరు సినిమాలలో మీ యొక్క లాభాల కోసం అన్నము ఒక మనిషి ఆకలితో ఉంటే భరించలేనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రాంతం పైన తన కడుపు మార్చుకొని కూడా ఇంకొకరికి అన్నం పెట్టేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఒక ప్రాంతం పైన పేదరికంలో మరుగుతూ కూడా ఇతర ప్రాంతాలు బాగుండాలని కోరుకునేటువంటి ప్రాంతం పైన
ఇంత నీచంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎయిర్‌పోర్ట్ అనేది ఇప్పుడు నువ్వు ఇచ్చేది కాదు సోమిరాజ్ గారు. బ్రిటిషర్స్ కాలంలోనే అక్కడ ఎయిర్‌పోర్ట్ అన్నటువంటిది ఉన్నింది. రవాణా సదుపాయాల కోసం అక్కడ ఎప్పటి నుంచో కూడా ఎయిర్‌పోర్ట్ అన్నటువంటిది ఉన్నింది. మీరు ఏ ఫ్లోలో అంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం మీకు వచ్చిందో? మాలాంటి వాళ్ళం చాలా బాధపడుతున్నాం. ఇంతకుముందు ఇదేటువంటి రీతిలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ వీకనో లేకపోతే ఇతరులను ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగానో ఎప్పుడు కూడా కడప గూండాలు కడప రౌడీలు పులివెందుల పంచాయతీ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నిజంగా వీరు సిగ్గుపడాలి. ఆ ప్రాంతంలో కూడా మీకు కొన్ని వేల ఓట్లు వస్తున్నాయి. మీ జెండా పట్టి తిరిగేటువంటి మనుషులు ఉన్నారు, వాళ్ళకన్నా సిగ్గుండాలి. లేదా మాట్లాడుతున్నందుకు మీకన్నా సిగ్గుండాలి. ఇంకొకసారి ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడకండి. ఒకసారి రాయలసీమ సంస్కృతి గురించి కానీ పూర్తిగా నీకు తెలియకపోతే చరిత్ర చదవండి. మీ యొక్క సినిమాలలో లాభాల కోసం మీ యొక్క ఇమేజ్ పెంచుకోవడం కోసమో అక్కడ కులమతాల మధ్యన చేసి కొన్ని పేర్లు పెట్టి పబ్బం గడుపుకుంటూ సినిమాలో ఫ్యాక్షన్ రాయలసీమలోనే ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. తన హయాంలో చిత్తూరులో పట్టపగలు ఒక మేయర్ను చంపేటువంటి విధానం కానీ, ఏలూరులో జరిగినటువంటి హత్యలు కానీ, పచ్చనటువంటి ప్రాంతాల్లో అనేక చోట నువ్వు చేసిన అరాచకాలన్నీ ఒకసారి గుర్తుపెట్టుకో. నేను ఇంతకుముందు చెప్పాను మాకు సంస్కారం ఉంటుంది వేరే వాళ్ళపైన మాట్లాడమని చెప్పి. ఒకసారి పోలీస్ రికార్డ్స్ తీసుకొని ఏ జిల్లాలలో ఎక్కడ ఎఫ్ఐఆర్లు ఎక్కువ నమోదు అవుతున్నాయో ఒకసారి చరిత్ర చూసుకో. కడప జిల్లా వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మనుషులు చంపే సంస్కృతి అక్కడ ఎప్పుడు కూడా లేదు. ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా మాట్లాడే సంస్కృతి, అందరినీ గౌరవించేటువంటి పద్ధతి, సాంప్రదాయాలు చూసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా నీ మనసుకు బాధ కలిగిలేదేమో కానీ ప్రాంత పేరే చెప్పి రాయలసీమ వాళ్ళు కడప జిల్లా వాళ్ళు మనసు చంపుకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఎయిర్పోర్ట్ కావాలంట అన్నటువంటి నీ భాష చాలా చాలా అన్యాయం. వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ కోరితే మీరు నిజంగా విఘ్నతులు అవుతారు. లేకపోతే ఎప్పటికీ కూడా మీ పైన కాస్త కూస్త గౌరవం ఉండేది మా అందరికీ కూడా. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడమే కాకుండా 10 మందిలో అసభ్యంగా మాట్లాడేట వాళ్ళల్లో నీ పేరు హిస్టరీలో మిగిలిపోతుంది. ఎప్పుడు కూడా ఇంకొక మనోభావాన్ని ఏ ఒక్కరు కూడా మా రాయలసీమ సంస్కృతి గురించి సినిమాలో అనేక రకాలు మీరు కించపరుస్తూ అంటారు. వేరే సంస్కృతి సాంప్రదాయాల పైన మీరు గౌరవించేదానికన్నా మేము ఎక్కువ గౌరవిస్తున్నటువంటిది మీరు తెలుసుకోవాలి. అది మా సంస్కృతి. దయవుంచి సినిమా వాళ్ళకు కానీ ఇటువంటి రాజకీయ నాయకులు కానీ చెప్తున్నా, ఇంకొకసారి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకండి. మీ యొక్క లాభాల కోసమో మీ మైలేజుల కోసమో అక్కడ ఎంత శాంతియుతంగా ప్రజలు ఉన్నారో మీరు వచ్చి చూడండి. గతంలో శాంతియుతంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళ పబ్బం కోసం అక్కడ ఫ్యాక్షన్ అనేటువంటిది లేపారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అని చెప్పి జమ్మలమడుగు ఆర్లగడ్డ వంటి ప్రాంతాలలో కూడా ఏ ఒక్క ఫ్యాక్షన్ జరగకుండా ఉండాలి అని చెప్పి ఆయన ఆదేశాలు తీసుకున్నారు. గౌరవ పరిటాల రవి గారు చనిపోయిన వెంటనే దీనికి ఫుల్ స్టాప్ పడాలి, మేము ఫ్యాక్సినేషన్ నుంచి ఫ్యామిలీ టికెట్ ఎవరికి ఇయ్యము, మీరు ముందుకు రండి అని చెప్పి ఆ రోజే పిలుపునిచ్చాడు. మదిరిచెరు సూర్యభారి టికెట్ నిరాకరించాడు. అది ఆయన వ్యక్తిత్వం, అది మా సాంప్రదాయం మా వ్యక్తిత్వం. మీ యొక్క పబ్బం కోసం మీ యొక్క స్వార్థం కోసం ఏమైనా చేసే చరిత్ర మీది. దయవుంచి ఇంకొకసారి అలు సోమవీరాజు గారు కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా ఇంకొకసారి ఈ ప్రాంత పేర్లు ఎత్తి మాట్లాడితే మీరు మమ్మల్ని అగౌరవపరిచేటే కాకుండా మీరు మా ప్రాంతానికి వచ్చే హక్కు కూడా కోల్పోతారు అన్నటువంటిది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి భాషను వాడకండి. ఇప్పుడు వాడినందు భాషకే క్షమాపణ చెప్పండి డిమాండ్ చేస్తూ. ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క ట్రెడిషన్ అంటుంది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సెన్సస్ వాళ్ళు
గవర్నమెంట్ కి జూన్ వరకు మీకు సమయం గడువు ఉంది ఈ బోర్డర్స్ ని ఫిక్స్ చేసుకోండి అని చెప్పి లెటర్ పంపిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వానికి షాక్ సెన్సస్ వాళ్ళు నిలబెట్టేమన్నారు అని చెప్పి మాట ఆ లెటర్ చదవరు ఆ లెటర్ లో ఏముందో చూడరు ఎప్పుడు బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎప్పుడు ఏది వస్తే అరాచకంగా అంటే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి వాడుకోవడం నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీరు చేసేటువంటిది స్ట్రాటజీ మీటింగులు కాదు మీరు చేసేది ఎప్పుడు కుట్ర మీటింగులు కుతంత్ర మీటింగులు దాని పేరు స్ట్రాటజీ మీటింగ్ అని పెట్టకండి ఇంకటి నుంచి చెప్పండి అస్థిరపరిచేటువంటి మీటింగులు కుట్ర మీటింగులు అని పెట్టుకోండి ఆ మీటింగులు పెట్టేది రెచ్చగొట్టే విధంగా చేసేది ఉద్యోగస్తులు సామరస్యంగా ఎక్కడ వైసీ మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతారో అని చెప్పి భయాందనతో రెచ్చబెట్టే విధంగా చేస్తున్నారు వాళ్ళు ఎంత ప్రొవోకేట్ చేసినా మేము మా యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తాం అందుకనే మా గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మంత్రులు కానీ అనేకసార్లు చెప్పారు ఉద్యోగస్తులకు మేము మాకు వేరు కాదు వాళ్ళతో మాకు ఎటువంటి ఇది లేదు ఎప్పుడు మేము చర్చలకు ఓపెన్గా ఉంటామని చెప్పి డోర్లు ఓపెన్ చేసుకొని సెక్రటరీలో కూర్చొని ఉన్నారు ఇది మా సంస్కృతి మీరేం చేశారు గతంలో తోకలు కత్తరిస్తా అంతు తెరుస్తా అని మాట్లాడే రోజులు గుర్తుపెట్టుకోండి ఏది కూడా ఉన్నది ఉన్నట్టు చేయడమే జర్నలిజం అలా కాకుండా ఎలాగ అస్థిరపరచాలి అని చెప్పి అనునిత్యం ప్రయత్నం చేసే మీకు ప్రజలు అనేకసారి గుణపాఠం చెప్పారు దీనివల్ల ప్రజలు నమ్మరు మీరు చురుకనైపోతారు మీ విలువలే పోతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గట్టిగా చెప్తున్నాను సోమవీరాజ్ గారు మీ వ్యాఖ్యలు ఎనిక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్తే మీ గౌరవం ఉంటుంది లేకపోతే ఇది మీ విజ్ఞత కొదిలేస్తూ ప్రజ మీ యొక్క లీడర్షిప్ స్టాండర్డ్స్ ఏందో మేమందరం కూడా తెలుసుకునేట్టుగా చేశారు మీరు